విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ నెల 16వ తేదీనాడు పెరుగు బజార్ సెంటర్లో దిలీప్ గోల్డ్ మేకింగ్ షాప్లో చోరీ జరిగిందంటూ ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు విచారణ చేపట్టగా ఆ షాపులో పనిచేస్తున్న మహేందర్ కుమార్ మరియు రాజస్థాన్లో ఉన్నటువంటి విక్రమ్ సింగ్ తో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ కేసు విషయమై విశాఖ జిల్లా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ షాపు యజమాని దిలీప్ వాళ్ల తండ్రికి యాక్సిడెంట్ జరగడంతో రాజస్థాన్ కి వెళ్లడం జరిగిందన్నారు. 14వ తేదీనాడు షాపులో చోరీ జరిగింది. రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. విక్రమ్ సింగ్ దగ్గర మొత్తం 707 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక గన్ను 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన ముద్దాయిని పట్టుకోవడానికి 3 టీములుగా విభజించి పట్టుకున్నారు. ముద్దాయిలను పట్టుకోవడానికి అనకాపల్లి ఎస్ఐలు రామకృష్ణ రాము, సీసీఎస్ స్టేషన్ ఎస్ఐ నారాయణరావు, సిబ్బంది నాగేశ్వరరావు, అర్జున్ శంకర్, బేహార ప్రసాద్ పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో ఈ నెల 16వ తారీఖున పెరుగు బజార్ దగ్గర గోల్డ్ స్మిత్ షాప్లో దిలీప్ ఈ బంగారు నగలు తయారు చేసే షాప్లో చోరీ జరిగిందండి. ఇనీషియల్గా మీ 17వ తారీఖున కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఆ యొక్క షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక కుర్రాడిని అనుమానించి మీ కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇది కొన్ని విజువల్స్ కూడా సీసీ కెమెరాలు కూడా మాకు కొన్ని కనిపించడం వల్ల దాని మీద మేము ఎఫర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. అయితే కేసు నమోదైన వారం రోజుల్లో ఈ దొంగలు అనమాట చెక్కడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇక్కడ పనిచేసిన కుర్రాడు యొక్క సహాయ సహకారాలతో రాజస్థాన్కి చెందిన విక్రమ్ సింగ్ అనమాట ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. విక్రమ్ సింగ్ మీద గతంలో కూడా ఈ తమిళనాడులో కారైకూడ్లో కూడా డెకాయిట్ కేసు ఉంది. దీని దగ్గర ఒక తపంచ 3 రౌండ్లు కూడా ఉన్నాయి. మేము ఫామ్ చేసినటువంటి టీమ్స్ కలెక్టర్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో తిరగడం జరిగింది. గతంలో మాకు దొరికిన విజువల్స్ ద్వారా మేము చాకచక్యంగా ఈయన్ని అదేవిధంగా ఈయనకి సహకరించిన మహేందర్ కుమార్ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి మొత్తం పోయినటువంటి చోరీ సొత్తు అయినటువంటి 707 గ్రాములు బంగారం ఆభరణాలు, అదేవిధంగా ఆయన పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ మేడ్ వెపనం 1 తుపాకీ, 3 రౌండ్లు స్వాధీనపరచుకోవడం జరిగింది.